ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకసారి ఊహించుకోండి, ఒక మంచి బీచ్ ఉంది అండ్ అది కూడా ఒక హవాయిన్ ఐలాండ్. సో బేసిక్గా హవాయిన్ ఐలాండ్స్కి చాలా మంచి పేరు ఉంది, చాలా బాగుంటాయి బీచెస్ అని చెప్పి. ఆ బీచ్ అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, ప్రకృతితో పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఉంది అండ్ ఆ ఐలాండ్లో 100 కంటే కొంచెం ఎక్కువ మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళని కలవడం కూడా మీకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు కాబట్టి. సో చాలా అంటే చాలా మంచి ఐలాండు, సో మనం వెకేషన్కి వెళ్దాం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆ ఐలాండ్కి వెళ్ళడానికి మీకు ఆప్షన్ లేదు కాబట్టి. ఆ ఐలాండ్ పేరు ఐలాండ్ ఆఫ్ నిహావ్. దీన్ని బయట ప్రపంచానికి కంప్లీట్గా క్లోజ్ చేసేయడం జరిగింది. సుమారుగా 150 ఏళ్లుగా బయట ప్రపంచానికి చెందిన వాళ్ళెవ్వరూ కూడా దీని లోపలికి అడుగు పెట్టట్లేదు. దీన్ని ఒక ఫ్యామిలీ వాళ్ళు సొంతం చేసుకున్నారు, అది ద రాబిన్సన్ ఫ్యామిలీ. అయితే కేవలం ఆర్డినరీ పీపుల్ మాత్రమే కాదు, ఈవెన్ అక్కడి స్టేట్ గవర్నర్ కూడా ఇక్కడికి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మిస్టీరియస్ ఐలాండ్ గురించి అయితే తెలియజేయబోతున్నాను అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని అలా క్లోజ్ చేయడం వెనక ఉన్న చరిత్ర ఏంటి అండ్ భూమి మీద కొన్ని భయంకరమైన ఐలాండ్స్ ఉన్నాయి, వాటిలాగా దీంట్లో ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా క్లోజర్ ఐలాండ్ అన్న మాట విన్నప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే థాట్ ఏంటో తెలుసా, అక్కడ ఏదైనా మిలిటరీ బేస్ కానీ లేదంటే ఏదైనా సీక్రెట్ వెపన్ టెస్టింగ్ సైట్ కానీ ఉందా అన్న డౌట్ అయితే మనకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనివెటాక్ అటాల్ అని ఒక ఐలాండ్ ఉంది, ఇది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. 1970ల వరకు కూడా ఈ ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు న్యూక్లియర్ టెస్టింగ్స్ అనేవి చేసేవారు. అయితే ఆ ప్రాంతంలో సాయిల్ అనేది కంప్లీట్గా రేడియేషన్తో నిండిపోయింది. సో ఆ ప్రాంతాన్ని మళ్ళీ శుభ్రపరచాలి, ఎలాగైనా సరే ఆ ప్రాంతాన్ని మళ్ళీ మనుషులు నివసించడానికి వీలుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఏం చేశారంటే, పూర్తిగా కంటామినేట్ అయిపోయిన టాప్ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళి ఒక పెద్ద క్రేటర్లో పడేసి దాన్ని కంప్లీట్గా మూసేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ ఉందంటే రూనిట్ ఐలాండ్లో ఉంది. అయితే ఆ న్యూక్లియర్ వేస్ట్ అంతా కూడా అక్కడ పడేసి దాన్ని కాంక్రీట్ డోమ్తో క్లోజ్ చేసేయడం జరిగింది 1980లో. యుఎస్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు అటోల్లో మనుషులు నివసించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, సో ఇప్పుడు అక్కడ నివసించడం సేఫే అని అయితే చెప్పారు. సో చాలామంది మళ్ళీ ఆ ప్రాంతానికి రిటర్న్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే తర్వాత ఆ ఐలాండ్ మీద కొంతమంది శాస్త్రవేత్తలు స్టడీ చేసి ఇప్పటికీ కూడా ఆ ఐలాండ్లో మనుషులు ఉండడం అనేది అంత సేఫ్ కాదు, కేవలం 2027 నాటికి మాత్రమే ఇది పూర్తిగా సేఫ్గా మారే అవకాశం అయితే ఉందని తెలియజేశారు. అలాగే గ్రునియాడ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది, ఇది స్కాట్లాండ్లో ఉంటుంది, ఇది కూడా మిలిటరీ టెస్ట్ సైటే. సుమారుగా 48 ఏళ్ల పాటు బయట ప్రజలు ఎవరిని కూడా దీని లోపలికి వెళ్ళనివ్వకుండా దీన్ని కంప్లీట్గా క్వారంటైన్ చేసేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు 1942 నుంచి 48 ఏళ్ల పాటు వరుస పెట్టి బాంబులకు సంబంధించిన టెస్టులు అయితే జరిగేవి అండ్ ఆ బాంబులన్నీ కూడా పూర్తిగా ఆంథ్రాక్స్ స్పోర్స్తో నిండిపోయి ఉండేవి. సో దాని కారణంగా ఆ ఐలాండ్ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. అయితే బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు ఏంటంటే తర్వాత దీని మీద పరిశోధన చేసినప్పుడు ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని అలాగే కనుక వదిలేసినట్టయితే అది పూర్తిగా నాశనం అవడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టవచ్చు. సో ఎలాగైనా సరే దాన్ని డీకంటామినేట్ చేయాలని చెప్పి 1986లో ఒక చిన్న పని చేయడం జరిగింది. అదేంటంటే 280 టన్నుల ఫార్మల్ డిహైడ్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంతం మొత్తం చల్లడం జరిగింది. అయితే 4 ఏళ్ల తర్వాత అక్కడ ఉన్న వార్నింగ్ సైన్స్ అన్నీ కూడా తీసేశారు అండ్ ఆ తర్వాత దీని ఒక ప్రైవేట్ ఇండివిజువల్ కొనుక్కోవడం కూడా జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఆ ఐలాండ్ అనేది అన్ఇన్హాబిటెడ్గానే ఉంది, అంటే మనుషులు ఎవరు కూడా లేరు అక్కడ. అయితే ఇప్పుడు ఈ ఐలాండ్ ఆఫ్ నిహా కూడా అలాగే ఏదైనా ఒక వెపన్ టెస్ట్ సైట్గా ఉండి దాని కారణంగానే ఇక్కడికి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదా అంటే కాదు, కానీ చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది యుఎస్ పసిఫిక్ మిసైల్ రేంజ్లోని మెయిన్ పార్ట్గా ఉంది. సో దాని కారణంగా ఈ డౌట్ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది. బట్ అదైతే నిజం కాదు, ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్. దీన్ని కీత్ రాబిన్సన్ మరియు బ్రూస్ రాబిన్సన్ అనే ఒక ఇద్దరు బ్రదర్స్ అయితే ఓన్ చేసుకొని ఉన్నారు. అండ్ బేసిక్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ అవడం వల్ల యుఎస్ మిలిటరీ వాళ్ళు ఎటువంటి టెస్ట్ పేపర్స్ని కూడా ఇక్కడ వాడరు, ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్స్లో చేయకూడదు కాబట్టి. అండ్ కీత్ రాబిన్సన్ కూడా ఈ ఐలాండ్ ఆఫ్ నిహావ్లో ఉండడు, అతను కూడా ఆ ఐలాండ్ని వారానికి ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాడు అంతే. అయితే ఈ ఐలాండ్లో
హువయన్ జాతికి చెందిన కొన్ని రేర్ మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ ఇన్ ఫ్యాక్ట్ కీత్ కూడా చాలా వాటిని పెంచుతున్నాడు అండ్ చాలా వాటిని అంతరించిపోకుండా పరిరక్షిస్తున్నాడు కానీ ఇక్కడ ఆంత్రాక్స్ స్పోర్స్ గాని రేడియో యాక్టివ్ మెటీరియల్స్ గాని రేడియో యాక్టివ్ వేస్ట్ గాని అవేవి లేవు ఇక్కడ ఎందుకంటే ఒకవేళ అవి గనక ఉన్నట్టయితే అతను ఈ పాటికే దాన్ని డిటెక్ట్ చేసేవాడు అండ్ దాని కారణంగా అతను చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేవాడు సో ఓకే బయాలజికల్ వెపన్స్ అయితే ఇక్కడ లేవు కానీ ఈ ప్రాంతంలో ఏమైనా సరే ప్రమాదకరమైన ఉండి ఉండొచ్చు కదా అంటే నిహావ్లో ఏదైనా న్యాచురల్ హజార్డ్ అనేది ఉండి ఉండొచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ క్యూమాడా గ్రాండే ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది ఇది బ్రెజిల్లో ఉంది ఇది కేవలం అర కిలోమీటర్ మాత్రమే ఉంటుంది కానీ ఈ అర కిలోమీటర్ దాంట్లోనే 4000 రకాల రెప్టైల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క చదరపు మీటర్కి కూడా 5 విషపూరితమైన పాములు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో పాములకి నేచురల్ రైవల్స్ కూడా ఏమీ లేవు సో దానివలన అవి విపరీతంగా పెరిగిపోతున్నాయి అండ్ ఇక్కడ ఉన్న క్లైమేట్ కూడా పాముల యొక్క పెరుగుదలకి బాగా సహకరిస్తోంది సో విపరీతంగా పాముల సంఖ్య అయితే పెరిగిపోతోంది అండ్ ఈ భూమి మీద ఉన్న మోస్ట్ హజార్డస్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అంటే మనుషులు వెళ్ళకూడదు అనమాట సో అందుకనే బ్రెజిలియన్ అథారిటీస్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది అండ్ ఇన్ఫాక్ట్ దానికి దగ్గరగా షిప్పుల ద్వారా వెళ్ళడం కూడా కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో పాములైతే లేవు కానీ కొన్ని వింతైన బర్డ్స్ అయితే ఉన్నాయి అలాగే చాలా రేర్ మ్యామల్స్ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి అండ్ ఈ ప్రాంతంలో మీరు చూసే అత్యంత ప్రమాదకరమైనది ఏంటి అంటే హవాయన్ మాంక్ సీల్ అది కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కానీ కేవలం యానిమల్స్ మాత్రమే కాదు కదా కొన్నిసార్లు మానవాళికి వేరే రకంగా కూడా నేచురల్గా ఏదైనా ప్రమాదం అనేది ఎదురయ్యే అవకాశం అయితే ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ హర్డ్ ఐలాండ్ అని ఆస్ట్రేలియాలోని అతిపెద్ద కొండల్లో ఇది కూడా ఒకటి అండ్ దీనికి మాసన్ పీక్ అన్న పేరు కూడా ఉంది ఇది ఒక యాక్టివ్ వాల్కను ఇది ఎప్పటికప్పుడు బద్దలవుతూ ఉంటుంది అండ్ మనం చూసినట్టయితే 1981లో 1910లో 1950 నుంచి 1952 మధ్యలో 1953లో 1985 నుంచి 1987 మధ్యలో అలా కంటిన్యూస్గా బద్దలవుతూనే ఉంది 2012 వరకు ఆ తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా అప్పటి వరకు బదులవుతున్న దానికి రెట్టింపు వేగంతో బ్లాస్ట్ అవడం మొదలుపెట్టింది ఇది సో ఈ ప్రాంతంలో నివసించడం అనేది ఆల్మోస్ట్ కష్టమైన పనే కదా ఎందుకంటే ఎప్పుడూ అగ్నిపర్వతం అనేది బదులవుతూనే ఉంటుంది ఇంకా ఆ ప్రాంతంలో ఏమి నివసిస్తారు ఎవరైనా కూడా స్మోక్తో నిండిపోతుంది లావాతో నిండిపోతుంది అండ్ విపరీతమైన వాల్కనో డస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది సో దానివల్ల నివసించలేం అయితే శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ ప్రాంతంలో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు ఎందుకంటే అసలు ఈ ప్రాంతంలో ఒక వాగనం కూడా లేదు ఇటువంటి ప్రమాదకరమైన యానిమల్స్ కానీ లేదంటే వేరే ఏదైనా న్యాచురల్ కండిషన్స్ కానీ ఏవీ లేవనైతే చెప్తున్నారు మరి ఎందుకని ఈ ఐలాండ్ అనేది క్లోజ్ అయిపోయింది అంటే దీనికి ఉన్న ఏకైక డ్రాబ్యాక్ ఏంటంటే దీని యొక్క క్లైమేట్ యాక్చువల్గా ఈ ల్యాండ్ మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన బయట వ్యక్తి ఎలిజబెత్ సింక్లేర్ యాక్చువల్గా ఆమె యొక్క గ్రేట్ 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 గ్రాండ్ సన్ అంటే ముని 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 మనవల్ అనమాట ఇప్పుడు నేను చెబుతున్న రాబిన్సన్ బ్రదర్స్ ఇద్దరు కూడా అయితే ఆవిడే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో అడుగుపెట్టింది అండ్ ఆవిడ దీన్ని $10,000 కొనుగోలు చేయడం జరిగింది అప్పుడు ఎప్పుడో 1864లో సో అప్పట్లో $10,000 అంటే చాలా ఎక్కువ ఇంకా తర్వాత ఆమె చేతిలోంచి ఆమె వారసులు తీసుకొని వాళ్ళ చేతిలోంచి వాళ్ళ వారసులు తీసుకొని అలాగే వారసులు తీసుకుంటూ 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 వచ్చి 157 ఏళ్ల పాటు వాళ్ళ వారసులే కంటిన్యూస్గా దీన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ 170 మంది లోకల్ సిటిజన్స్ అయితే నివసిస్తూ ఉంటారు వీళ్ళ పాపులేషన్ అప్పట్లో 120 అలా ఉండేది బట్ మెల్లిమెల్లిగా 170కి అయితే చేరుకుంది మరి సింక్లేర్ ఎందుకని ఇలాంటి తక్కువ పాపులేషన్ ఉన్న ఐలాండ్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అంటే యాక్చువల్గా ఒక ప్రైవేట్ ఐలాండ్ని ఓన్ చేసుకోవడం వల్ల ఒక ప్రైవేట్ స్టేట్ని మన దగ్గర ఉంచుకున్నట్టే అంటే ఏంటంటే ఇది ఒక పర్టికులర్ కంట్రీలో భాగమవుతుంది సో దాని యొక్క లాస్ అనేవి దీనికి వర్తిస్తాయి కానీ మరొక వైపు ఇక్కడికి పోలీసులు రారు ఎటువంటి సూపర్విజన్ ఉండదు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు కెనేడియన్ బిలియనర్ అయిన గై లాలిబర్టీ అనే ఒక పర్సన్ ఉన్నాడు అతను ఏంటంటే తనకున్న ఓన్ ప్రైవేట్ ఐలాండ్లో క్యానబీస్ని పెంచాడు కానీ అతని యొక్క దేశపు చట్టాల ప్రకారం క్యానబీస్ని పెంచడం అనేది ఇల్లీగల్ అయితే ఇదంతా బయటకు ఎలా తెలిసింది అతను అక్కడ నుంచొని ఒక ఫోటో దిగి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం జరిగింది దాన్ని పోలీసులు చూసేసి అతను అరెస్ట్ చేశారు లేదంటే అప్పటివరకు తెలిసేదే కాదు కదా సో దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ ఐలాండ్స్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా వాళ్ళకు ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది అలాగే ఇంకొక ఐలాండ్ ఉంది దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ ఈ లిటిల్ సెయింట్ జేమ్స్ అనేది కరేబియన్ ద్వీపాలలో ఉంటుంది ఇక్కడ జెఫరీ ఎప్స్టిన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతనిదే ఐలాండ్ అయితే అతను ఏంటో తెలుసా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని తేడా లేకుండా అమ్మాయిలందరినీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరితో కూడా వ్యభిచారం చేయించేవాడు తర్వాత వాళ్ళందరినీ కూడా వేరే దేశాలకి అమ్మేసేవాడు అండ్ వాళ్ళలో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉండడం జరిగింది అంటే 16, 14, 12 ఈ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మొత్తంగా అతని చేతిలో బలైపోయిన వాళ్ళు 40 మంది అంట వాళ్ళందరినీ కూడా అతను ఈ ప్రాంతానికే తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి వేరు వేరు దేశాలకు అమ్మేయడం లేదంటే ఇక్కడే వ్యభిచారం చేయించడం ఇలాంటివన్నీ కూడా చేయించేవాడు అతను సో అవన్నీ కూడా చాలామందికి చాలా ఏళ్ల పాటు తెలియలేదు సో మేబీ ఇక్కడ అలా కూడా ఏమైనా ఉండొచ్చా అంటే అలా ఏమీ కాదు బేసిక్గా రాబిన్సన్ బ్రదర్స్
ఈ ఐలాండ్ ప్రపంచంతో సంబంధం లేకుండా దూరంగా ఉంచుతూ వెలివేసినట్టుగా ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్స్ కి ఈ రాబిన్సన్ బ్రదర్స్ కొన్ని స్పెషల్ కండిషన్స్ అయితే క్రియేట్ చేశారు. అంటే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, కానీ మోడర్న్ టెక్నాలజీతో కూడుకున్న ఫెసిలిటీస్ కాదు. అంటే ప్లంబింగ్, సూవరేజ్ ఇలాంటివి కాదనమాట. రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకొని వాటినే తాగడానికి, వాటినే హౌస్ హోల్డ్ పర్పసెస్కి ఉపయోగించుకునే విధంగా అక్కడ కొన్ని కండిషన్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అనేది కేవలం అక్కడ ఉన్న లోకల్ స్కూల్ బిల్డింగ్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆల్కహాల్, సిగరెట్స్ ఇవి రెండు కూడా కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఈ ప్రాంతంలో ఎటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉండదు. ఎవరైనా సరే ఇంకొకరితో మాట్లాడాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడమే. సో బయట ప్రపంచంతో కాంటాక్ట్ ఉండకూడదని చెప్పి మొబైల్ ఫోన్స్, టీవీస్, రేడియోస్ అన్నింటినీ కూడా ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది. కేవలం కొంతమంది టూరిస్టులను మాత్రమే ఎప్పుడో చాలా రేర్గా అలౌ చేస్తారు ఈ ప్రాంతానికి, బట్ వాళ్ళని కూడా ఏంటంటే లోకల్ పీపుల్ దగ్గరికి వెళ్ళనివ్వరు. సో మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. సో ఆ హెలికాప్టర్ రైడ్ ఎక్కినట్టయితే పైనుంచి మీరు అక్కడ నివసిస్తున్న ప్రజల యొక్క ఇళ్ల ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. బట్ అలాగని చెప్పి అక్కడ నివసిస్తున్న లోకల్ ప్రజలు ఎవరు కూడా నిహావ్ని వదిలి వెళ్ళిపోకూడదా అంటే అలా కూడా కాదు. వాళ్ళు ఎప్పుడైనా కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి దగ్గరలోనే ఇంకొక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ పేరు కవాయ్. ఈ కవాయ్ అనే ఐలాండ్కి 17.5 మైళ్ళ డిస్టెన్స్ ఉంటుంది నిహావ్ నుంచి. సో వాళ్ళు అక్కడికే వెళ్ళి మెడికల్ కేర్ అయితే తీసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. సో కావాలనుకుంటే అక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళని ఇలాగే అండ్ అలాగే ఇక్కడ ఉన్న నేచర్ని కూడా ఇలాగే ఉంచడం ద్వారా కేవలం నిహావ్కే చెందిన యూనిక్ నేచర్ని, యూనిక్ కల్చర్ని కాపాడుకోవచ్చన్న ఉద్దేశంతోనే అతను అలా చేస్తూ ఉన్నాడు. అలాగే అతని బ్రదర్ కూడా అలా చేస్తూ ఉన్నాడు. అయితే నిహావ్ యొక్క కల్చర్ని కాపాడడానికి ఓనర్స్ ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టడం జరిగింది? బేసిక్గా మనుషులు చాలా రకాల ఎకోసిస్టమ్ను నాశనం చేసేయడం జరిగింది. మన భూమి ఇప్పటికే పొల్యూషన్తో నిండిపోయిందంటే దానికి మెయిన్ రీజన్ మనుషులే. అంతేందుకు ఐస్లాండ్లోని సెర్సే ఐలాండ్ అని ఒకటి ఉండేది. అది సుమారుగా 60 ఏళ్ల క్రితం ఫామ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అండర్ వాటర్ వాల్కనిక్ ఎరప్షన్ కారణంగా ఇది ఫామ్ అయింది. అయితే దీన్ని పబ్లిక్ అలౌ చేసినట్టయితే ఎక్కడ దీన్ని కూడా గబ్బులు చెప్తారు అని చెప్పి ఇమ్మీడియట్గా దాన్ని బ్యాన్ చేసేయడం జరిగింది మనుషులకు ఎంట్రీకి. అండ్ ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఈ ప్రాంతం మీద పరిశోధనలు అయితే చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఫ్లోరా మరియు ఫానా గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్రాంతానికి ఎంటర్ అవ్వడానికి ముందు ఈవెన్ ఆ శాస్త్రవేత్తల యొక్క డ్రెస్సులని, వాళ్ళ యొక్క బాడీస్ని అన్నింటినీ కూడా కంప్లీట్గా చెక్ చేసి వాళ్ళ యొక్క యాక్సెసరీస్ నుంచి కానీ దేని ద్వారా కానీ ఎటువంటి సీడ్స్ కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఆ ప్రాంతానికి చేరుకోకుండా ఉండేందుకు మొత్తం అందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇలాగే ఆస్ట్రేలియాలోని ఆల్బాట్రస్ ఐలాండ్లో కూడా స్టార్టింగ్ నుంచే ప్రజలను అయితే బ్యాన్ చేసేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని రేర్ బర్డ్ స్పీసెస్ మీద పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐలాండ్ ఆఫ్ నిహావ్ గురించి మాట్లాడుకుంటే ఈయన తన జీవితం మొత్తాన్ని కూడా ఆ ప్రాంతంలోని మొక్కలకి, ఆ ప్రాంతంలోని జంతువులకి డెడికేట్ చేశారని చెప్పాలి. కీత్ రాబిన్సన్ ఆ ప్రాంతంలో ఎన్నో రేర్ మొక్కలను అయితే పెంచుతూ, ఎన్నో రేర్ మొక్కలను కాపాడుతూ వస్తున్నాడు. అండ్ సుమారుగా 18 ఏళ్ల పాటు అతను తన జీవితాన్ని ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. సుమారుగా $250,000 అతను తన జీతం నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ద హవాయిన్ మాంగ్ సీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ అంతరించిపోయే స్థితికి అయితే వచ్చేసాయి. అండ్ అవి ఇప్పుడు కోస్ట్ ఆఫ్ నిహావ్ దగ్గర ఉన్నాయి. సో ఈ ప్రాంతంలోకి వేరే వాళ్ళని రానిచ్చినట్టయితే వీటిని కూడా అంతరించిపోయేలా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి మనుషుల్ని రానివ్వట్లేదు. దీని దగ్గరలో చేపల వేటను కూడా నిషేధించడం జరిగింది. లేదంటే ఆ సీల్స్ని వేటాడడానికి చాలామంది వచ్చేసేవారని అయితే ఆయన చెప్తున్నాడు. సో ఈ నిహావ్ కోసం, దాని యొక్క ఎకోసిస్టమ్ కోసం ఓనర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు. బట్ స్టిల్ కొంతమంది హంటర్స్ ఈ ప్రాంతానికి వచ్చి వేటాడడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే బోర్స్ని, యాంటిలోప్స్ని, షీప్స్ని వీటన్నిటిని కూడా అక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ నిహావ్ నుంచి వచ్చే జంతువులకు బయట మంచి డిమాండ్ కూడా ఉంది. సో దాని కారణంగా నార్మల్గా $100 పలికే జీవి నిహావ్ నుంచి వచ్చిందంటే సుమారుగా $10,000 పలుకుతుంది. సో అందుకని ఇలా చేస్తున్నారు. బట్ కీత్ రాబిన్సన్ ఏంటంటే ఇప్పటికీ కూడా అవి కూడా జరగకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానంటున్నాడు. అండ్ ఒక అంచనా ప్రకారం కీత్ రాబిన్సన్ ఏమన్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా మొదటి నుంచి ఇప్పటివరకు కూడా సుమారుగా $8 నుంచి $9 మిలియన్ ఈ ప్రాంతం మీద ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళకి చాలా లాసెస్ వస్తున్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఐలాండ్ని అమ్మడానికి అయితే వాళ్ళు ఇష్టపడట్లేదు. అథారిటీస్ అడిగారు మాకు అమ్మేయండి, మేము చూసుకుంటామని, కానీ వాళ్ళు మాత్రం అమ్మడానికి ఇష్టపడట్లేదు. నిహావ్లోని నేచర్ని, కల్చర్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి, వాళ్ళ ఊపిరి ఉన్నంత వరకు కాపాడుతూనే ఉండాలనేది అయితే వాళ్ళ యొక్క లక్ష్యం అనేది తెలియజేస్తున్నారు. అండ్ నేటివ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బయట ప్రపంచానికి చెందిన ప్రాబ్లమ్స్ని అంటించదలుచుకోలేదు అనేది అయితే వాళ్ళ మాట. సో ఇది ఈ ఐలాండ్ యొక్క ప్రత్యేకత. మీరేమనుకుంటున్నారు ఈ ఐలాండ్ కోసం?
కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు వెళ్ళాలనిపిస్తుందా, లేదంటే గ్రేట్ ఐలాండ్ అనిపిస్తుందా, గ్రేట్ వానస్ అనిపిస్తుందా, ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ 5K లైక్స్ టార్గెట్ని అయితే ఫినిష్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుందా, మీకు క్లిక్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు మెంబర్షిప్ తీసుకొని. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నాకు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.